సో ఇప్పుడు మీకు అందరికీ అర్థమై ఉంటుంది, ఇది మొదటి నవకము, ఇది రెండవ నవకము, ఇది మూడవ నవకము. సో ఇక్కడ మీకు తెలిసింది, అర్థమైంది కదా, కుజరాశిలో ఉన్నటువంటి 9 పాదాలని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రాశుల్లోకి డిస్ట్రిబ్యూట్ చేశాము. అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి 9 పాదాలని ఆ నెక్స్ట్ 9 రాశుల్లోకి, 10వ రాశి, 11వ రాశి, 12వ రాశిలోకి ఇలాగ స్ప్రెడ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ స్ప్రెడ్ చేసుకున్నాము. నేను ఈ పీడిఎఫ్ని పోస్ట్ చేస్తాను గ్రూప్లోని. ఫస్ట్ ఈ పీడిఎఫ్ని బాగా బైహార్ట్ చేయండి, ఇది ఈజీయే, ఎందుకంటే 9 పాదాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క రాశి ఇందులో ఉన్నది. ఈ మొత్తం దీనిలో ఇది ఓన్లీ D1 తాలూకా క్రమం అన్నమాట. ఈ పైన ఇవి కొట్టేసినట్లయితే ఇవి మనం కన్సిడరేషన్లోకి తీసుకోకుండా కేవలం కుజరాశిలో 9 పాదాలు, శుక్రరాశిలో 9 పాదాలు, బుధరాశిలో 9, ఇలాగా సో ఆన్ అండ్ సో ఫోర్త్, ఇలా 12 చివరికి వచ్చేసరికి ఇక్కడ మనం ఇది అంతా కూడా 12వ రాశిలో ఉన్నటువంటి 9 పాదాలు. ఇది మనం నేర్చుకున్నటువంటి ఫస్ట్ స్టెప్లో ఇవి బాగా బైహార్ట్ చేయండి, దయచేసి బైహార్ట్ చేయండి, ఇందులో ఇంకొక ఆప్షన్ ఏమి లేదు.